Hi, welcome to Ethic TV. Ee roju manato paatu unnaru Rakesh Master garu. Namaskaram sir. Namaste. Ethic Venkat. మొత్తానికి ఇప్పుడు సినిమా ఎలా జరుగుతుంది సార్? సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతా ఉంది కదా, రిహార్సల్స్ కూడా నువ్వు చూసావుగా. అవును సార్, ఆయనకు నేర్పిస్తాను. అవును, సో అంటే నేను చేస్తాను కానీ ఇక్కడ కొంచెం పెయిన్గా ఉంటుంది. అందరినీ ఒక్కొక్క మాస్టర్ని పిలిచి వాళ్ళ స్టైల్లో నేర్పండి అంటున్నాను, నేర్పుతున్నాను. మామూలుగా రెమ్యూనరేషన్ అట్లా ఏమన్నా మాట్లాడారా సార్? ఏం చెప్పలేదు. నేను అన్నానంటే ఇది నిలబడింది అనుకో నేను ఇస్తాను, నిలబడలేకపోతే నేను ఎక్కడ నుండి తెచ్చిచ్చేది. కాకపోతే ఏంటంటే నాకు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ నాది ఉంది కనుక దాంట్లో వచ్చే అమౌంట్లో వాళ్ళకి ఏదన్నా నేను మంచి చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. అండ్ ఇది ఒక సెన్సిటివ్ క్వశ్చన్ సార్. మామూలుగా కథ రాసేటప్పుడు కానీ లేదా ఇది వరకు కూడా మూమెంట్స్ ఎక్కువ అంటే ఓవర్ నైట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మందు తీసుకుంటేనే మంచి థాట్స్ వస్తాయి అని అనేటోళ్ళు, అది ఏంటి సార్? అది నాకు అంటే నైట్ అయితే మందు తీసుకుంటాను, థాట్స్ వస్తాయి నాకు. ఇప్పుడు కూడా నిన్న నైట్ మందులో రేపు పొద్దున ఏమేమి కావాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా నేను వాయిస్ రికార్డింగ్ చేసేసుకుంటాను. సో అది మళ్ళీ పొద్దున వింటాను, లేదా పేపర్లో ఉంటే ఏదో గీస్తా అట్లా నాకు వచ్చిరాని తెలుగులో. థాట్స్ మాత్రం నేను మందు వేసినప్పుడు బాగా వస్తుంది. అంటే ఎందుకు అలా అని ఎప్పుడన్నా గమనించారా సార్? అలానే లేదు, అంటే నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు రేపు పొద్దున షూటింగ్ అనుకో, నైట్ మందు శేఖర్ రెడీ చేస్తాడు. ఆ మందు వేసుకున్నప్పుడు శేఖర్ పెన్ను పేపర్ తీసుకుంటాడు, సాంగ్ వింటాను. అంటే నైట్ 2 రోజుల్లో షూటింగ్ ఉందనుకో, నైట్ కూర్చున్నాను అనుకో, ఏమేం ప్రాపర్టీస్ కావాలన్నీ చెప్తూ ఉంటాను శేఖర్కి. వాడు శేఖర్ గారు రాసేస్తాడు. అది మన ఆర్ట్ డైరెక్టర్ పిలిచి కో డైరెక్టర్ వాళ్ళు మన ఇన్స్టిట్యూట్కి వస్తారు. నాకు ఇది కావాలి, ఇక్కడ ఇన్ని చున్నీలు కావాలి, ఇక్కడ ఇన్ని బెలూన్స్ కావాలి, లవ్ బెలూన్స్ ఉండాలి, ఇవన్నీ కావాలి. ఏ రోజు ఏది కావాలో అవన్నీ కూడా నేను స్టోరీ బోర్డ్ చేపిస్తాను శేఖర్ దగ్గర. రే ఇది రాసుకోరా అని చెప్తాను. ఆ సాంగ్ వింటూ ఎంజాయ్ చేసేవాడిని. నువ్వు ఆడకెళితే ఆడకొస్తా సువర్ణ టిండింగ్ డింగ్, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ టిండింగ్ డింగ్. ఆ గేట్ ఒకటి ఉంటుంది, ఆ గేట్ కాడ నుంచి ఇటు రావాలరా, రామానాయుడు స్టూడియో నానగరామ కూడా మనం అక్కడ సాంగ్ చేస్తున్నాం. అది ఒక వారం ముందు వెళ్ళి డైరెక్టరు నేను ఆర్ట్ డైరెక్టరు అందరం వెళ్ళి చూస్తాం. ఈ బిల్డింగ్ మాస్టర్, ఈ బిల్డింగ్ కాడ ఈ గేటు, ఈ గేటు కాడ ఇది, ఈ అమ్మాయి గుడికి వెళ్తుంది మాస్టర్. ఒక పల్లెం లాంటిది, ఇటు బుట్ట లాంటిది ఉంటుంది, కొబ్బరికాయ ఇది, అది ఒక బండి, మన బంతిపూలు బండి అది కావాలి. ఆ బంతిపూలు ఇసిరేస్తూ ఉంటాడు, నువ్వే నా ఫిగరు నువ్వే నా లవరు. ఇట్లా ఆ మందులో ఎంజాయ్ చేస్తాను, ఎంజాయ్ చేస్తా. శేఖర్ రాయిరా ఇది రాయిరా, నెక్స్ట్ మన బ్యాక్ రా, ఇది ఇక్కడ రా, ఇక్కడ క్లోజ్ పడాలరా, ఇక్కడ నుంచి వాడు జూమ్ బ్యాక్ ఇట్లా వస్తాను, మీరు అందరూ లెగాలరా, డ్యాన్స్ వేయాలి. ఇట్లా నేను ఆ మందులో వచ్చే యొక్క ఎనర్జీ ఇక్కడికి స్టోరీ బోర్డుకి వెళ్ళిపోతుంది. తర్వాత షూటింగ్లో తాగను, పొరపాటున షూటింగ్లో తాగను. ఎక్కడ హిమాలయ కొండలకు కూడా నేను చాలా ప్లేసులు వెళ్ళాను, ఐస్ కొండలకి. ఎంత చలి ఉన్నా టీ అలవాట్లేదు, పాన్ పరాకు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, ఇంకా ఏ అలవాట్లేదు. మందు కూడా ఆ షూటింగ్లో నేను తాగను. ఇన్ని బ్రాండ్స్ ఉండగా ఎందుకు సార్ మ్యాన్సన్ హౌస్? దాన్ని అట్టమనే లేదు, అలవాటు అయింది అంతే. మ్యాన్సన్ హౌస్ ఇది తాగితే ఎర్రగా అవుతారు, ద్రాక్ష రసం అని అన్నారు ఒకరు, అట్ట పట్టుకున్నా అలాగే అలవాటు అయిపోయింది. యాంకర్ల పైన ఎక్కువగా కోపడుతున్నారు అనేది? కోపం ఉంది, వాళ్ళు అడిగేదాన్ని బట్టి కోపడతాను. ఇప్పుడు చిరాకు ఇప్పుడు చిరాకుగా అడిగితే లేనిది అడిగితే ఎలా ఉంటుంది, కోపం రాదా? ఇప్పుడు ఇది మందా సార్ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు వాటర్ తాగుతున్నా సార్, ఇది మందా ప్రజలకు చెప్పండి అంటే తప్పు కదా. అరే నేను మందేస్తారా బాబు రాత్రి అంటే, ఎందుకు తాగుతారు, ఈ డబ్బులు ప్రజలు ఇచ్చిందా, అది తప్పు కదా. లేడీస్ యాంకర్ల దగ్గర కూడా బూతులు మాట్లాడినారు అనేది ఒక చిన్న బ్యాడ్ కామెంట్. దీన్ని నానా ఒకటి, నేను ఆడబిడ్డలను చాలా గౌరవిస్తాను. అడిగేటప్పుడు చిరాకేస్తుంది, నీకు పిత్తు రాదా అన్నాను. మరి అడగడం వాళ్ళు కూడా నేర్చుకోవాలి నాన్న. ఒక ప్రఖ్యాత టీవీ ఛానల్లో ఒక షోలో మీ గురించి స్కిట్ చేశారు సార్, దానిపైన మీరు మీ వరకు వచ్చిందా సార్, చూసారా సార్ స్కిట్? నాకు శివసార్ చూపించారు, నవ్వుకున్నాను. జఫా నన్ను ఫాలో అవుతున్నారు కదా, తప్పే ఉంది. కొరియోగ్రఫీ చేసే టైంలో వేరే దేశాలకు కూడా వెళ్ళుంటారు కదా సార్, ఏ దేశం అంటే బాగా ఇష్టం సార్ మన దేశం కాకుండా? నాకు ఇష్టమే లేదు, విచిత్రంగా ఉండింది. ఏ దేశం సార్? న్యూయార్క్. న్యూయార్క్ అంటే విచిత్రం అంటే ఏంటి సార్? అక్కడ కార్లు నైటు ఈ కార్లని ఇలా లేపటాలు, ఇలా అనడాలు, ఇవన్నీ హిట్టర్ అయ్యేది విచిత్రంగా అది. తర్వాత లాస్ ఏంజల్స్ ఏదో అన్ని ఏర్లే వెళ్ళాం. లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, వర్జీనియా అనేది ఏదో పేర్లు నాకు పెద్దగా రావు. వాషింగ్టన్ డీసీ, అమెరికా మొత్తం రౌండ్ వేసేసాను. అక్కడ నాకు భిక్షగాడు అని డబ్బులు వేసారు, పడుకున్న ప్లాట్ఫామ్ మీద న్యూయార్క్లో. ఒక 2 hours నేను సాంగ్ చేస్తే, ఒక 2 hours ఆయన సీన్లు చేస్తాడు చౌదరి. అదే అదే కాస్ట్యూమ్స్తో చేయాలన్నమాట. సో గురుగారు మీరు వెళ్ళి పడుకోండి కాసేపు అంటే, ఇంకా ఎక్కడ పడుకోవడానికి ప్లాట్ఫామ్ ఉంది కదా, అక్కడ వెళ్ళి ఇటు పడుకునేవాడిని. కొన్ని కాయిన్స్ ఇసిరేసేవాళ్ళు, అది విచిత్రంగా అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళు ఏంది ఇంత పెద్ద మాస్టర్ ఇక్కడ పడుకున్నాడు, అక్కడ ఎవరికి తెలుసు? వాళ్ళకి కాదు సార్, మీ ట్రూప్ లో వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా సార్, మీ హీరో కానీ హీరోయిన్ కానీ పడుకోమంటారు వాళ్ళే. నిద్ర లేదు నాన్న, డే అండ్ నైట్ షూటింగ్ ఉంటుంది, ఎవడికి ఆడు పడుకుంటున్నాడు ఆడ. మామూలుగా ఫారెన్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది సార్ అక్కడ రూమ్స్? రూమ్స్ అన్ని బాగుంటాయి. లొకేషన్కి వస్తే మాకు ఎక్కడ ఉంది డే అండ్ నైట్, వాళ్ళు ఇచ్చిన డేట్స్ వరకే మేము ఉండాలి అక్కడ. మామూలుగా అక్కడ ఎంజాయ్ ఎలా ఉంటుంది సార్? సో ఎప్పుడైనా బీచ్లకు వెళ్ళడాలు, అమ్మాయిలు, పబ్బులు? పబ్కి వెళ్ళాను, వాషింగ్టన్ డీసీ పబ్ వెళ్ళాను నేను. చాలామంది వెళ్ళాం, తీసుకెళ్ళారు అక్కడ వాళ్ళు. సో ఎవరైనా అమౌంట్ అడిగితే ఇచ్చేసేయండి, $1 ప్లీజ్ అంటారు, బ్లాక్ కిస్, లేకపోతే షూట్ చేస్తారు, లేకపోతే పొడి చేస్తారంట. మా జోబీలో డబ్బులు పెట్టుకున్నాం, ఇచ్చాం, పబ్బుకి వెళ్ళాను. అంటే పబ్బుకి వెళ్తే అక్కడ భలే వింతగా ఉన్నారు అందరూ, నెక్కడుగా లేడీస్, అది విచిత్రం అనిపించింది నాకు ఫస్ట్ టైం. మీకేం ఇంప్రెషన్ కలగలేదా సార్? విచిత్రం అనిపించింది అంటే ఇంకేం అనిపిస్తుంది, ఎవరికైనా అనిపించదా? నీకు అనిపించదా? అంటే విచిత్రం అనిపిస్తుంది, కొద్దిగా ఎరోటిక్ గా కూడా అనిపిస్తుంది కదా సార్ మనం. అదే కదా సార్, అదే అడుగుతున్నాను సార్, మీకు అప్పుడు ఎట్లా అనేసి. అంటే బయటకు వచ్చేసినారా? అక్కడే బయటకి ఎట్లా వస్తామయ్యా, వెళ్ళిందే పబ్బులో చూడడానికి అందరూ. అది అది వాస్తవం చెప్పాలి, వాస్తవమే సార్. నాకు విచిత్రం అనిపించింది, అమ్మా ఇలా ఉంటారు ఇక్కడ, వాళ్ళని టచ్ చేయకూడదు, మళ్ళా మా అమ్మ టచ్ చేయకూడదు. మన వైట్ హౌస్ ఉందా, అదే మన ప్రెసిడెంట్, ఆ గల్లీకి పక్క గల్లీయే. అక్కడ దాదాపు 18 రోజులు ఉన్నాను. ఇదే పని సార్ రాత్రి అయితే? ఒక్కసారి వెళ్ళింది, ఇదే పని. బలెటోడి కాదు సార్, బాగా ఆడిపోయాను. అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు, ఎంఎస్ నారాయణరావు ఫ్రెండ్స్. ఎంఎస్ నారాయణరావు గారు కూడా వచ్చారు, ముసలాడైన మహానుభావుడు ఎంఎస్ నారాయణరావు గారిది. ఏం జరిగిందంటే అందరం ఒక టిన్ను తెచ్చేసి ఇటు పెట్టేశారు, పట్టుకోవడమే మందు. ఇంతమందు ఎంఎస్ నారాయణ రూమ్లో ఇంతమంది ఉంటుంది, ఎప్పుడు వెళ్ళి పట్టుకోవాలి. పట్టుకొని వాటర్ పెట్టేసుకొని అందరం కూర్చున్నాం. వాళ్ళు చికెన్ ఫ్రై ఇది చేసుకొని వచ్చారు. ఎంఎస్ నారాయణరావు గారు ఏం చేశారంటే మంది వేస్తూ ఆ జీడిపప్పు అక్కడ ఇటు వేసుకుంటా, ఏంటి ఆ విషయం అన్నాడు. అంటే మొత్తం పోసేసాడు, తీస్తే అది మేకప్ పౌడరు, అయ్యా పెప్పర్ అనుకుని పోసేసాడు. ఆయన మేకప్ మ్యాన్ అక్కడ పెట్టున్నాడు. అది అందరూ నవ్వుకున్నాం. ఆ రోజు చికెన్ కూడా వేస్ట్ అయిపోయింది. సో అట్లా ఎంజాయ్ చేసాం అమెరికాలో. హీరోయిన్ల విషయంలో ఎప్పుడు గొడవ రాలేదు సార్ మీకు, డైరెక్టర్లకు అట్లా? హీరోయిన్ విషయంలో ఒక అమ్మాయితో గొడవైంది. అమ్మాయి పేరేదో పేరు మన అన్న ప్యాంట్ వేస్తే మాస్ దాంట్లో చేసింది. చార్మి కాదు కదా. అవునంటూ కాదంటున్నా అక్కడ మన రవితేజ సినిమాలో చేసింది. ఒకే ఇంట్లో ఉంటారు. కళ్యాణ్ కాదు, ఒకే ఇంట్లో ఉంటారు. పెద్ద వంశీ గారి సినిమాలో ఆ అమ్మాయిది గొడవైంది, సారీ చెప్పింది. ఆ అమ్మాయిదే తప్పు. ఏంటి సార్ ఇష్యూ? అదే అమ్మాయికి మందు ఇస్తున్నాడు, సాంగ్ జరుగుతుంది. అటు థమ్స్అప్లో కలిపి ఇస్తూనే ఉన్నాడు. ఆ అమ్మాయి కొంచెం తూలుతూ ఉంది. తెలిసి తాగుతుందా తెలియకుండా తాగుతుంది? తెలిసి అంటే మాకు తెలీదు. కెమెరామెన్ రాకి ఒకసారి చూడు అన్నాడు. శివ అని కెమెరామెన్ ఉంటాడు, నా ఫ్రెండ్. తిరుపతి గంగమ్మ గుడి ఉందా, పోస్ట్ ఆఫీస్, అక్కడ ఉంటాడు. వాళ్ళ నాన్న వచ్చి అనురాగ దేవతలో ఎన్టీ రామారావుకి యాక్సిడెంట్ చేస్తాడు అనమాట. రామారావుని యాక్సిడెంట్ చేస్తాడు ఈయన. రామారావుని కారులో లారీ వచ్చి పడిపోద్ది. ఈయన బాంబు ఏదో వేస్తాడు. మా రామారావు మీద బాంబు వేసావన్నా నువ్వు, రే పోరా అది సినిమారా బాబు అనేవాడు. వెళ్ళి నేను తిట్టేవాడు ఆయన్ని గంగమ్మ గుడికి. అడిగి మా ఎన్టీ రామారావు మీద బాంబు వేస్తావు నువ్వు. వాళ్ళ కొడుకు శివ. సో శివ జూమ్ వేసాము. రాకీ చూడు, రాకీ ఏదో డల్గా ఉంది అమ్మాయి, ఏదో మందు ఇస్తున్నట్టుంది. మందా? రే సాగర ఏం చూడరా, రైట్ రారా, వెళ్ళి అవుతున్నాను. అంటేనే కొంచెం వాడు ఆ అమ్మాయికి చెప్పడం, ఆ అమ్మాయి మా అసిస్టెంట్ పిలిచి వార్నింగ్ ఇవ్వడం, ఆశ అనేసి హసీనా, ఆ అమ్మాయి నాకు చెప్పడం, వీడిని లోపల తీసుకురావడం, బెడ్రూమ్లో తీసుకెళ్ళి గడిపే ఒక హౌస్, అది గెస్ట్ హౌస్, ఆ బెడ్రూమ్లో తీసుకెళ్ళి 4 వీకే మంచం కింద వెళ్ళి దాక్కున్నాడు. మంచం ఎత్తి లాగి కొడక్క ఏమనుకుంటున్నారని వీడి పరిగెడితే వెళ్ళి ఆ అమ్మాయికి చెప్పడం, ఆ అమ్మాయి నేను షూటింగ్కి రాను అనడం, గేట్లు వేసేసి నువ్వు ఎట్ట రావు ముందు చెప్పు అని ఆ అమ్మాయిని అనటం, లాస్ట్కి ఫెడరేషన్ నుండి ఫోన్ రావడం, తప్పు అయిపోయింది మాప్ కరోజ్ మాస్టర్ జీ అన్న సాంగ్ అయింది. అట్లా జరిగింది. ఈ మధ్యన మీ అసిస్టెంట్లైన సత్య మాస్టర్ గారితో, శేఖర్ మాస్టర్ గారితో కూడా మీరు ఫోన్లో మాట్లాడారంట కదా? మాట్లాడా చాలా రోజుల తర్వాత. చాలా రోజులు. రే మందేస్తున్నాను, ఎరా బాగున్నారా, రే అందరం కలిసిపోదాం రా అన్నాను. చాలాసేపు మాట్లాడారంట కదా సార్, 1 అవర్ దాకా? ఎవరు చెప్పారు నీకు? మా పనే అది కదా సార్. ఎవరు చెప్పారు? నిజం చెప్పు. వాస్తవానికి కరెక్ట్గా ఎవరు చెప్పినారు అనేది నాకు ఐడియా లేదు, కానీ వీడియో చూసినా అనుకుంటాను సార్ నేను. ఇది వీడియోనా? చిన్న క్లిప్పు. నేను సత్య వచ్చి ఊర్లో ఉన్నాను సార్ అన్నాడు. బేసిక్గా ఇది ఇక్కడి నుంచి వచ్చిన న్యూస్ కాదు సార్ మాకు. వీడున్నాడు మన జూనియర్ రాకేష్ ఉన్నాడు. సత్యతో శేఖర్ వచ్చి ఫారెన్లో ఎక్కడో ఉన్నాడు, మందులో ఉన్నా. మీరైతే మొత్తానికి మాట్లాడినారని మాట్లాడాను. నాకేం లేదు, ఎందుకు ఇంకా సరే. ఇప్పుడు ఇన్ని తెలుసుని అరే బాగున్నారుగా, ఓకేరా కలుద్దాంరా అన్నాను. సత్యగాడు కూడా మాట్లాడాడు. నాకు మందులో ఉన్నప్పుడే మాట్లాడు. నైటేనా సార్ మాట్లాడింది? అయితే నైటే మాట్లాడు. ఏం మాట్లాడినారని మనకు ఐడియా లేదు, కానీ మామూలుగా రే బాగున్నారు రా, ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నారు, కలిసిపోయారు అన్నట్టుగా చెప్పారు. ఏ వేణు శేఖర్ మాస్టర్తో మాట్లాడేటప్పుడు ఎవరున్నారు? నువ్వు ఉన్నావా? ఓకే ఓకే. శేఖర్ మాస్టర్తో మాట్లాడినప్పుడు ఈడున్నాడేమో. ఇప్పుడు నేను ఎవరిని నమ్మట్లా. నేను మంది వేసేటప్పుడు ఎవరిని ఒక్కరిని కూడా నా పక్కన ఉంచును. నాకు చాలా అర్థమైపోయింది ఏంటంటే, నేను మందులో ఉన్నప్పుడు చక్కగా సెల్ ఫోన్తో వీడియోలు తీసుకొని ఎప్పుడైనా నేను రే తప్పు చేస్తున్నావు అంటే బయట వెళ్ళి వాడు ఫోకస్లో కనపడడానికి నన్ను బ్యాడ్ చేస్తున్నారని నాకు అర్థమైపోయింది. చాలా తప్పది. నేను మానవత్వ దృక్పథంతో ఆలోచిస్తాను. నాకు అర్థమైంది ఏందంటే ఇంకెవ్వని నమ్మకూడదు బచ్చద్. నాకు మ్యాటర్ మొన్న శివసార్ అన్నాడు, సార్ మిమ్మల్ని కాదు సార్, శివసార్ అన్నారు, సార్ ఎవరిని నమ్మద్దు సార్, మిమ్మల్ని మీరు నమ్ముకోండి సార్ అన్నాడు. బాత్రూమ్కి వెళ్ళి తలకు స్నానం చేసుకొని ఆలోచించాను. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చాను, ఎస్ఐ గారితో మాట్లాడు. అంటే పొరపాటు నాది కాదు, కానీ నాదిగా క్రియేట్ చేసినప్పుడు ఆడతల్లి, నేను వాళ్ళ అమ్మగారిని అమ్మ అంటాను, పనులు ఇచ్చి పంపిస్తాను. కానీ పలహార్ నాన్న తీసుకెళ్ళరా తల్లికి, అంత వర్షం పడతా ఉంటే అక్కడ వంట లేదు జరగలేదు అంటే, రే నేను తినేది ఇచ్చి పంపించాను అమ్మకి ఇవ్వరా. కానీ ఎంత అనరాని మాటలు అంటా ఉంటే చూసా. ఎస్ఐకి ఫోన్ చేస్తున్నా ఈరోజు, ఎందుకంటే నేను మౌనం ఒక సముద్రం టైప్ ఉంటుంది నాది. ఓపిక పడతా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేస్తాను. కొట్టడం అంటే గుద్దడాలు కావు, ప్రజల ద్వారానే. సో శాఖతో సత్యంతో మాట్లాడాను. మళ్ళీ బ్యాక్ సార్, మీ చిన్నప్పుడు ఆ టైంకి వెళ్తే ఆ కుర్ర వయసులో సాధారణంగా క్రష్ అట్లా ఉంటుంది సార్ అమ్మాయిల మీద. ఆ టైంలో మొట్టమొదట మీ జీవితంలో లవ్ చేసిన అమ్మాయి ఎవరు, ఏంటి గుర్తున్నారా సార్? ఎవరని? ప్రతిభ అని నేను కాదు, మా స్కూల్ అంతా లవ్ చేశారు, దాంట్లో నేను ఒకడిని. అంటే ఆ అమ్మాయి కారులో దిగేది వచ్చి అందంగా ఉంటుంది, మాకు తెలియకుండా లవ్ ఆ రోజుల్లో. అట్లా తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక అమ్మాయిని, అన్న మాకంతా అందరికి లవర్స్ ఉన్నారు, నీకు ఒకరికి వెళ్ళేవారు. నాకు అవన్నీ ఉండేది కాదు, ఎవరినో చూసుకోవద్దు ఈ అమ్మాయి బాగుందంటే ఆహా అట్లనా, అది ఒక పిచ్చి మాలోకం. ఎప్పుడైనా వెంటపడ్డాను అదే అమ్మాయి పాపం. ఏం పైన ఏమేంటైనా సార్ ప్రతిభ కాదు, అప్పుడు 3వ క్లాసు. తర్వాత కొంచెం 17-18 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ అమ్మాయి వెనక నా ఫ్రెండ్స్, ఆ అమ్మాయి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ లవర్స్ అనేసి ఆ లవర్స్ పక్కన ఒక అమ్మాయి ఉండేది. ఇట్లా అందరం సైకిల్లో సరదాగా. ఒకరోజు పీటీ మాస్టర్ పిలిచి నాకు, రే ఇటు రారా, ఎందుకంటావు రే అని, నేనేమన్నా నీకు గులాంగిరా, ఆ అమ్మాయిని ఎందుకు వెనకబడ్డావు అంటే పిలిపించుంటే పిలిపించు. ఏం పేరు సార్? ప్రేయర్ రేడియో. ఎందుకు ఇప్పుడు అయిపోయింది కదా సార్, వద్దులేండి సార్. ప్రతిభ అనే బిడ్డ ఎప్పుడు 3వ క్లాస్ అంటే అది వేరే, అది ఎవరు పట్టించుకోరు, ఆ తల్లికి కూడా తెలియదు. చెప్తున్నా నేను, గుర్తుంది 3వ తరగతి ప్రతిభ అనేది గుర్తుందంటే అది ప్రజల ముందు నేను, అంటే ఆ తల్లి గురించి కాదు. లేదు సార్, సరదాగా మాట్లాడుకోవడమే సార్, స్కూల్ వయసులో జరిగిన అట్లా జరిగింది. మనం రోజు కొంతమందిని చూస్తూ ఉంటాం, 101 మందిని లవ్ చేస్తూ ఉంటాం, ఎట్లా ఎట్లా ఉంది. ఈ అమ్మాయికి అప్పుడు నాకు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు. ఆ బిడ్డ వచ్చి ఏడ్చింది. బ్రాహ్మిన్స్, నాకు బ్రాహ్మిన్స్ అవన్నీ తెలీదు, ఏ వీళ్ళు చెప్పి వయసు వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్స్ మాకు ఎంతమంది, నాకు ఈ అమ్మాయి ఏ అమ్మాయి లవ్ చేసింది కాదు, మేము ఫిక్స్ అయిపోయాం. అప్పుడు కాలు పట్టుకొని క్షమించమ్మా అన్నాను, నేను ఒప్పుకుంటా ఆ విషయంలో. పీటీ మాస్టర్ ఎక్కడున్నాడో పాపం ఆయన, వైజాగ్, మా తిరుపతి కేజీఎస్ కాన్వెంటు, దాంట్లో పీటీ మాస్టర్ ఆయన నన్ను మార్చాడు. అప్పటి నుంచి నేను మళ్ళా మందు తాగుతూ ఇంటర్వ్యూలు ఇవ్వడం, లేదా శ్మశానానికి వెళ్ళి మందు తాగడం, ఇదేమన్నా ఒక ఉద్దేశం పరంగా చేసినారు, లేదంటే దీనివల్ల వచ్చిన చెడ్డ పేరు వచ్చింది నాకని ఏమన్నా ఫీల్ అవుతుంది? ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను, ఉన్నది చెప్తున్నాను. అదే సార్, నాకు ఒక చెడు ఆలోచన వచ్చింది, ఏం చేయాలి నేను చెప్తున్నానా? అంతే కదా సార్, బాత్రూమ్ వెళ్ళాలి, అదైతేనే సొసైటీకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతే కదా, నేను ఇంకొకరిని వెళ్ళి నేను అనలేదు. ఇలా చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, చెప్పేవాళ్ళు తక్కువ మంది. చేసేవాళ్ళు 99 మంది ఉన్నారు, చెప్పేవాడు ఒకడే ఉంటాడు. ఆ ఒక్కళ్ళు నేను కూడా ఒక్కడిని. నిజం చెప్తున్నా, నేను తప్పు చెప్పాల్సిన అవసరమే లేదు నాకు. నిజమే అయినప్పటికీ ఇది సొసైటీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కొద్దిగా వల్గర్గా అనిపిస్తుంది. ఉండొచ్చు. ఇప్పుడు వల్గర్గా ఉంటుంది. నేను ఉన్నది చెప్తే తప్పు లేదు, కల్పిస్తే మాత్రం అబ్బా రాకేష్ మాస్టర్ ఉత్తముడు రా, నేను ఉత్తముడు కాదు నాయన, అలాని చెడ్డవాడిని కూడా కాను. నాకు ఒకరిని వెళ్ళి నేను గెలికితే తప్పు, కానీ నన్ను నేను గెలుక్కుంటే తప్పే ఉంది. వాళ్ళ అంతరాత్మకి తెలియాలి అది. నేను కరెక్ట్గానే ఉన్నా. నేను ఇప్పుడు తాగి ఉన్నానా? ఇప్పుడేం లేదు. రాత్రి తాగింది లోపల ఏదైనా ఉండొచ్చేమో, మరి ఎంతమందికి ఉండదు? డాక్టర్లకు ఉండవా, యాక్టర్లకు ఉండవా? దేవుళ్ళు తాగే సురాపానం కూడా ఒక టైప్ ఆఫ్ ఆల్కహాల్, దాన్ని ఏమంటారు సార్? ఏదైనా నానా చెప్పా కదా, పళ్ళోడ చూడలు అంటే ఏ రాయి అయితేనని. నానా ట్యాబ్లెట్లో కూడా ఆల్కహాల్ ఉంటుంది. సో నాకు అది అలవాటైంది. అలానే నేను తాగేసి ఎక్కడికి వెళ్ళను. కొన్ని రూమర్స్ సార్, ఇది ఎంత మాత్రం నిజమే తెలియదు, చెప్పమ్మా. తాగినప్పుడు ఇతరులని కొట్టడము లేదా తిట్టడం తప్పు, అదే ఈ మధ్య వచ్చినట్టువే సార్ అవన్నీ. ఒకటి నాన్న, నేను నా ఓత పదం లంజా కూడా కారణం అది. లంజా ఆడి గురించి చెప్పకో, లంజా కొడుకో, అది ఇప్పుడు ఆపేసుకున్నా. ఎందుకంటే ఎస్, ఇన్ని రోజులు లంజా కొడక ఎందుకురా ఇట్లా చేసుకుంటున్నారు, లేదు మాస్టర్ ఇంకెప్పుడు చేయను అన్న వాళ్ళు ఈరోజు రివర్స్ అవుతున్నారు అన్నప్పుడు అసలు ఆ మాట ఆపేస్తే బెటర్గా. అవసరమా? అరే రాకేష్ పెచ్చదవా అని నన్ను నేను, నువ్వు భయపడకు సార్, నేను అనుకున్నాను సార్ మీకు మీరే అనేసి. ఎస్ నేను అనుకున్నాను, అనుకొని శివ సారు ఏమండి అవసరమా అని అంటే, ఆయన్ని చూస్తూ ఆయన నాకు చెప్పలే. నేను ఎవరిని అన్నానా? ఇప్పుడు శివ సార్ ఉన్నారు, నేను మందు వేసేటప్పుడు ఆయన అక్కడే కూర్చోంటాను. ఏది నైట్ 7 దాటితే వేస్తా మందు. డైలీ సార్? డైలీ వేస్తా. ఎంత సార్? 1/2 మినిమం 1/2. అంతకుముందు 30 వేసేవాడిని. శివ సార్తో చెప్పి 1/2కి వచ్చాను. దాన్ని ఇంకా ఏమన్నా తగ్గిద్దాం డెఫినెట్గా. ఇది పెరుగుతూ ఉంది కదా వయసు, మూసుకొని కూర్చోవాల్సిందే వయసు పెరిగినప్పుడు. ఉన్నప్పుడు అనిపిస్తున్నా, ఎంజాయ్ చేస్తున్నాను, బిడ్డలకు డబ్బులు అన్నీ పంపుతున్నాను. అబ్బో నాకు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ నుంచి డబ్బులు వస్తున్నాయి, ప్రజలకి పంచుతున్నాను, మామయ్యకి ఇస్తున్నాను, ఫ్యామిలీ. ఇప్పుడు హ్యాపీ. నేను మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు సార్? శ్రీదేవి. శ్రీదేవి వర్క్ చేశారా సార్ మేడం? లేదు లేదు, మెడ్రాస్లో చూసేవాడిని. మా నాన్న ఆమెను ఎత్తుకొని తిరిగేవాడు. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మగారుకి బంధువులు ఉన్నారు. ఆకుతోట వీధి, మన తిరుపతిలోనే ఆకుతోట వీధి ఉంది. శ్రీదేవి గారు ఆడే అక్కడ నుంచి మెడ్రాస్ వెళ్ళారు. మా నాన్న వాళ్ళ మా శ్రీదేవి వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువు, మామ బాబాయో ఏమో అవుతారు, అంటే అన్నయ్యో వరుస. సో శ్రీదేవి వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళ అమ్మ అన్న కొడుకులు నా క్లాస్మేట్స్. నేను వెళ్ళేవాడిని వాళ్ళ ఇంటికి, వెళ్తాను. ఆ శ్రీదేవి గారు అక్కడికి వచ్చేవాళ్ళు ఆకుతోటి వీధులు. వాడు ఒకడు లక్ష్మణ్ అని ఒకడు ఉన్నాడు. అట్లా ఆమె పరిచయం. నాన్నగారు కూడా మాట్లాడేవాళ్ళు. తర్వాత మెడ్రాస్ వెళ్ళినప్పుడు 2-3 సార్లు వాళ్ళ హోటల్ కూడా ఒకటి ఉండేది. సో అట్లా మా అన్న వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. నాకు అప్పుడు పెద్ద ఏముంది, శ్రీదేవి నాకు ఎన్టీ రామారావే, ఈ హీరోయిన్లు పెద్దగా ఏం లేదు. సో అట్లా మాకు తెలిసిన వాళ్ళే వాళ్ళు. తెలిసిన వాళ్ళైనా నేను ఏ రోజు కూడా మెడ్రాస్కి వెళ్ళి వాళ్ళని నాకు ఇట్లా కావాలని ఎవరిని అడుక్కోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ధన్యవాదాలు నాన్న. నాకు నువ్వు చేసిన సహాయానికి చాలా రుణపడి ఉన్నాను. నేను అప్పటి నుండి చెప్తున్నా, Venkat with Ethic Venkat channel ni subscribe cheyandi ani nenu prajalni adugutune vachanu. Ethic Venkat. So na jeevithamlo నాకు ఆనందం కలిగింది అన్నావు చూడు. ప్రతిరోజు ఆనందం, ప్రతిరోజు బాధలు. కానీ ఆ కరోనా వైరస్లో ప్రతిరోజు ఆనందమే కానీ బాధ లేదు నాకు. నాన్న 75,000 వచ్చింది నాన్న. నేను మళ్ళా నాకు ఈ 10 సంవత్సరాల్లో నేను ఎంతో డబ్బులు కోల్పోయాను. ఏం లేదు, రూపాయి లేదు. నా భార్య సంపాదించిన దాంట్లో అన్నం తినడానికి చచ్చిపోయేవాడిని. రూపాయి దొరికేది కాదు. అలాంటిది నువ్వు ఆ వీడియోలు, అంటే ప్రజలు కూడా అలా కాపాడారు. నువ్వు ఆ వీడియోలు పెట్టకపోతే నా పరిస్థితి ఏంది నాన్న? అయ్యో అదేం లేదు సార్, మేము కాకుండా ఇంకొకరు చేసి సార్. అది ఓకే, చేసి ఉంటారు, అది వేరే. అది మేము థ్యాంక్స్ చెప్పాలి సార్, మీరు గుర్తుపెట్టుకోవడం మాకు ఇది. సో చాలా ధన్యవాదాలు. అందువల్ల ఈ ఇంటర్వ్యూలో నేను వెంకట్ నేను రుణపడున్నా. ఇంటర్వ్యూ ఇస్తున్నానికి మళ్ళా నన్ను నమ్ము అన్నాను. ఈరోజు కూర్చున్నాం. ఇదండి వెంకట్, ఎథిక్ వెంకట్ నాకు చేసిన మేలు ఎథిక్ టీవీ తరపున నేను చెప్తున్నాను. దయచేసి ఎథిక్ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్కు కొట్టండి, ఆల్ కొట్టండి. సెలవు తీసుకుంటున్నా. ఇట్లు మీ రాకేష్ మాస్టర్. ధన్యవాదాలు. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి. జై జవాన్, జై కిషాన్, జై భీమ్.